మనం ఇప్పుడు ఆడి కార్ సర్వీసింగ్ సెంటర్లో ఉన్నాం అన్నమాట. మనం కార్ అయితే సర్వీసింగ్ ఇవ్వడానికి వచ్చినాం. ఇది జర్మన్లోని సర్వీసింగ్ పాయింట్ అన్నమాట. మనకు చూస్తారు కదా, మనం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు మాకు అయితే ఒక వెహికల్ అయితే ఇచ్చారు మనం వెళ్ళటానికి అనమాట. దానికి కూడా ఛార్జ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు మనకు వేరే వెహికల్ అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మన సర్వీసింగ్ అయిపోయింది, వెహికల్ అయితే మనకి బయటకి హ్యాండ్ ఓవర్ చేశారనమాట. ఇప్పుడు చూద్దాం మనం మన ఆడి కార్లో మనకి ఫీచర్స్ ఏమి ఉంటాయి అంటే, కారు చూడటానికి సేమ్ అంతే ఉంటుంది, మనం మామూలు కారు ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే దీనికి ఇంత రేటు మనం పెట్టుకోవటానికి కారణాలు ఏంటి అంటే, దాదాపు 80-90 లక్షలు పెట్టి ఈ కార్లు ఎందుకు కొంటారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని, ఈ ఫీచర్స్ ఏముంటాయి దీంట్లో, సేఫ్టీ ఏముంటుంది, అది మనం ఇప్పుడు దీంట్లో అయితే చూద్దాం మనం ఏమేమి ఫీచర్స్ అయితే ఉన్నాయో ఈ ఆడి కార్లు చూద్దాం అన్నమాట. చూస్తారుగా సన్ప్రూఫ్, అది మామూలే, అది మన కార్లో ఉంటుంది, ఆ కార్లో ఉంది. తర్వాత ఇవన్నీ కూడా ఫీచర్స్ మామూలు ఇప్పుడు 20 లక్షల కార్లో కూడా వస్తూ ఉంటాయి. ఇది ఆటోమేటిక్ గేర్ అన్నమాట, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్. అక్కడ మొత్తం ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ వాడతారు, ఎవరు కూడా అవి గేర్ సిస్టమ్ ఎక్కువ ఉండవు, అన్నీ ఆటో గేర్ల కార్లే ఎక్కువ ఉంటాయి అన్నమాట. 90% అవే ఉంటాయి, ఒక 10% మాత్రమే ఈ కార్లు ఉంటాయి అన్నమాట. చూస్తారుగా అవి దాంట్లో ఫీచర్స్ మామూలుగా ఇవి అన్నమాట. అవి మ్యాపు, తర్వాత మన దాంట్లో కూడా ఇప్పుడు వచ్చింది అనుకోండి మ్యాపు, తర్వాత అవి మామూలుగా మిర్రర్స్ సంబంధించిన గ్లాస్ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ మామూలుగా మన కార్లో 20 లక్షల కార్లలో కూడా ఇప్పుడు ఆల్రెడీ అయితే అవి ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ మామూలు ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి. దీంట్లో కూడా అవి మొత్తం ఉన్నాయి. అడిషనల్గా ఏమున్నాయో ఇప్పుడు మనం దాన్ని చూద్దాం అన్నమాట. ఇదంతా ఆటో సిస్టమ్ ఉంటుంది, ఆ రౌండ్గా ఉంది కదా, మొత్తం ఆటో సిస్టంలో దాన్ని అయితే ఆపరేటింగ్ చేస్తూ ఉంటారు. ఇది గేర్ సిస్టమ్ అన్నమాట, ఇది కూడా గేరు. తర్వాత ఇది వచ్చేసి ఆ రౌండ్ది వచ్చేసి మామూలుగా ఆ మిర్రర్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంటాయి. ఇది కూడా మనకి చూసారుగా సెట్టింగ్స్ అన్నమాట, అవి మనం దాంట్లో మామూలుగా ఏది కావాలంటే సెట్టింగ్స్ దాంట్లో అరేంజ్ అయితే చేసుకోవచ్చు. అంటే మామూలుగా మన స్టీరింగ్ దాంట్లో వస్తుంది, దాంట్లో ఇక్కడ కూడా వస్తుంది. ఇది సైడ్ బాక్స్, దీంట్లో కూడా మనకి కొన్ని ఫీచర్స్ అయితే కనిపించినాయి దీంట్లో. ఇది మిర్రర్ మామూలుగా మన దాంట్లో కూడా ఉంటాయి, ఇది పెద్ద విశేషం కాదు. ఇది సన్ప్రూఫ్ కూడా పెద్ద విశేషం కాదు, ఇప్పుడు అన్ని కార్లకు ఉంటున్నాయి కాబట్టి. దాదాపు 16-18 లాక్స్ కానించి పైన అన్నిటి కూడా ఈ సన్ప్రూఫ్ వస్తూ ఉంది, ఇది కూడా దీంట్లో ఉంటుంది. ఈ అన్నిటితో పాటు ఇంకా దీంట్లో అనేక ఫీచర్స్ ఉంటాయి, సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది మనకి రివర్స్ అంటే, ఇప్పుడు మనం ఇక్కడ కార్లు కూడా రివర్స్ అలానే ఉంటాయి కాబట్టి ఇది అన్నమాట రివర్స్. రివర్స్ తీసేటప్పుడు మనకైతే ఇలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి అన్నమాట ఇది ఇది లోన డాష్ బోర్డు ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇది మనకు బ్యాక్ సీటు, బ్యాక్ సీటు, తర్వాత మనకి బ్యాక్ ఏసీకి సంబంధించినవి అవన్నీ మనకి కనిపిస్తాయి. ఇక్కడ బ్యాక్ గ్లాస్ ఉంటుంది కదా మనకి, దాంట్లో కొన్ని గీతాలు అయితే మనకు కనిపిస్తాయి. చూస్తారుగా మనం జస్ట్ కాల్ ఇట్లా పెట్టి ఇట్లా కింద అంటే, అంటే అది ఫీడింగ్ చేయాలి. ఫీడింగ్ స్కాన్ చేస్తే ఎవరైతే స్కాన్ చేస్తారో, ఎవరైతే ఎవరి దగ్గర అయితే కీచైన్ ఉంటుందో, జస్ట్ మనం కాల్తో ఇట్లా కింద అంటే అదైతే ఓపెన్ అవుతుంది. అది ఆటోమేటిక్గా మూసుకున్నప్పుడు ఇది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సీట్లు మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు మనకి, చూస్తారుగా ఇది మొత్తం దీంట్లో ఫోల్డ్ చేసుకొని అట్లా మనకి లగేజ్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది అన్నమాట. ఇది చూసారా, ఇది సేఫ్టీ బాక్స్ అన్నమాట. మన ఫస్ట్ ఎయిడ్ కనుక ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇక్కడ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇక్కడ చూసారుగా ఇది ఒక కెమెరా కూడా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి ఎక్కడన్నా వెహికల్ మనకు ఖరాబ్ అయిపోయినప్పుడు అది కంపల్సరీ పెట్టాలి. మనకు కూడా బండకి ఇస్తారు కానీ మన లోరు ఇంట్లో పడేసుకుంటారు, అక్కడ అట్లా కుదరదు. చెక్ చేసినప్పుడు ఎవరైనా పోలీసు లాపినప్పుడు అది మన వెహికల్లో ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు, లేకపోతే కూడా మనకి అక్కడ పెనాల్టీ చేస్తారనమాట. ఇది ఫస్ట్ ఎయిడ్, ఇది కూడా కంపల్సరీ ఉండాలి, ఇది లేకపోయినా మనకి పెనాల్టీ చేస్తారు. ఇది వచ్చేసి టూల్ కిట్ అన్నమాట, దాంట్లో మనకి ఆ టైర్ లిప్పుకునే రేంజీలు అవి అయితే మనకి దాంట్లో ఉంటాయి. తర్వాత ఇదొక్కటి మనకి మోటార్ అన్నమాట, అది మోటార్ అంటే మనకి పంచర్ అయినప్పుడు దాని ద్వారా దీంట్లో అయితే లిక్విడ్ ఉంటుంది, దాన్ని ఆ లిక్విడ్ మోటార్ ద్వారా ఈ లిక్విడ్ అయితే ఆ టైర్లకి ఎక్కిస్తారన్నమాట. ఇక్కడ ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పంచర్ షాపులు ఉండవు మనకి, ఎక్కడన్నా ఈ మెకానిక్ షెడ్ ఉన్న కాడ మాత్రమే మనం ఈ పంచర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఎక్కడ రోడ్లను బట్టి మనకి పంచర్ షాప్ అయితే కనపడదు, అందుకని ఎప్పుడు ఆ లిక్విడ్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది.
ఇది ఏంటంటే మనం ఏదన్నా వెహికల్ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు మన వెనక ఇంకొక వెహికల్ ఏదైనా వస్తుందేమో మనం చూడకుండా ఓవర్టేక్ చేస్తాం, అప్పుడు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మనకు అక్కడ ఇండికేట్ వస్తూ ఉంటుంది అనమాట, వార్నింగ్ కూడా ఇస్తూ ఉంటుంది మనకు వెనక వెహికల్ ఉంది ఓవర్టేక్ చేయొద్దు అనేది, ఆ సింబల్ అనమాట అది. అది ఇది చూస్తారుగా, ఇది ఒక కెమెరా అనమాట, ఇది మనకి బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ కింద ఉంటుంది ఒక కెమెరా. అనేక కెమెరాలు ఉంటాయి దీనికి, కెమెరాలు ఉంటాయి ప్లస్ దీనికి రాడార్స్ ఉంటాయి అనమాట, రాడార్ సిస్టమ్ ఉంటాయి. దీంట్లో చూస్తారా డబ్బులు బొచ్చాడని పెట్టుకోవచ్చు అనమాట. ఆ సీటు బ్యాక్ సైడ్ అనమాట, అది కవరు సెంటర్లో ఓపెన్ చేస్తే చాలా డబ్బులు పెట్టుకోవచ్చు దాంట్లో కూడా, అట్లా అనమాట. ఇది బానట్ కింద, ఇదైతే బానట్ అనమాట. ఇక్కడ కూడా అనేక ఫీచర్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇంజన్ చూసారా చాలా హెవీ ఇంజన్ అనమాట, ఆ సెల్ మోటార్ చూసారా ఎంత పెద్ద ఉందో, చాలా హెవీ ఇంజన్ ఉంటుంది. ఇది చూసారా బ్లాక్ ఉంది, అది ఒక రాడార్ అనమాట మొత్తం కూడా. దీన్ని ఈ కార్లకు ఒక 4-5 రాడార్లు ఉంటాయి, ఆ రాడార్ మొత్తం కారుకు మొత్తం సేఫ్టీ కోసం ప్రతి చోట అది మనకి మన గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అది నువ్వు కార్ డైరెక్షన్స్ మొత్తం కూడా ఇది గైడ్ చేస్తూ ఉంటాయి. ఇది పొల్యూషన్ అనమాట, అక్కడ కూడా మనకి పొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే కార్లలో ఇది సైడ్ మిర్రర్ కాదనమాట, కెమెరా ఉంటుంది మనకు ఆల్రెడీ డిస్ప్లేలో ముందే, మనకి ఆ సైడ్ ఏమొచ్చేది కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో ఈ ఫీచర్ కూడా ఉన్నదనమాట. కారు మొత్తాన్ని కూడా ఈ విధంగా మనం అయితే చూసుకోవచ్చు అనమాట డిస్ప్లేలో. చూసారు కదా దానికి ఎన్ని కెమెరాలు ఎన్ని సెన్సార్లు ఉన్నాయో, ప్రతి గ్లాస్లో కూడా దానికి సెన్సారు కెమెరాలు అయితే ఆ ముందు మొత్తం బాడీ సూట్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ట్రాఫిక్ మన ముందు వెహికల్ని ఎప్పటికప్పుడు అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దీని వచ్చేసి ఎప్పటికీ మన ముందర అది ఏ స్పీడ్ వెళ్తుంది ఏంది అనేది మొత్తం కూడా దీంట్లో మనం ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. డిస్ప్లేలో అయితే మనకి ఎప్పటికప్పుడు మనని అలర్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం ఒక ఫీచర్ అయితే ఉంటుందో, ఆ ఫీచర్ మనం అరేంజ్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మనకు ఒక డిస్టెన్స్ ముందు కారుని డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అది వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ కారు ముందు ఒక 2 అడుగులు వెళ్ళింది అనుకోండి, ఇది 2 అడుగులు వెళ్ళి ఆగుతుంది. మనం బ్రేక్ చేయాల్సిన పని లేదు, ఏం లేదు, ఓన్లీ స్టీరింగ్ పట్టుకుని ఉంటే సరిపోతుంది. మనం దాన్ని ఏమి చేయాల్సిన పని లేదు, అదే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి రివర్స్ ఫీచర్ అనమాట. రివర్స్లో ఏంటంటే మనకి కారు మనం వెనక ఏదైనా కారు వస్తుంది మనం, లేకపోతే ఏదైనా మనిషినోడు ఏదైనా ఉన్నాడు మనం సడన్గా కారు తీసినాం అనుకో, ఒకసారి మనకి వార్నింగ్ ఇస్తుంది, అప్పటికి కూడా మనం బ్రేక్ అయినట్టయితే దాని అంతటా అదే బ్రేక్ వేసుకుంటుంది అనమాట. ఈ ఫీచర్ ఏంటంటే నువ్వు పార్కింగ్ ఇరుకుగా ఉంది, నీకు అర్థం కాలేదు పార్కింగ్ ఎలా పెట్టాలన్నది, నీకు స్టీరింగ్ ఎలా తిప్పాలి ఎలా పెట్టాలన్నది నీకు అర్థం కాలేదు, నీకు పెట్టలేకపోతావు అని అనుకో, అప్పుడు అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా నువ్వు స్టీరింగ్ ఎలా తిప్పాలి నువ్వు ఎలా పెట్టాలనేది ఆ స్టీరింగ్ డైరెక్షన్స్ మొత్తం కూడా నీకు డిస్ప్లేలో చూపెడతా ఉంటుంది. అలా కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ వచ్చేసి అంటే డ్రైవర్ ఏదైనా ఎక్కువ డ్రైవింగ్ చేసి అలసిపోయి లేకపోతే నిద్రమత్తులోకి వెళ్ళిపోయే సూచనలు కనుక ఉన్నట్టయితే ఇది అది ఆ డ్రైవర్ని అబ్జర్వేషన్ చేసి అది వార్నింగ్ ఇస్తుంది. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మా డ్రైవరు అలానే ఉండి లేకపోతే నిద్రపోయటం కానీ ఇంకేదైనా జరిగితే అది ఆటోమేటిక్గా అది వెహికల్ దాని చేతిలో తీసుకొని అది ఆటోమేటిక్గా ఇండికేటర్స్ వార్నింగ్ ఇండికేటర్స్ వేసి అది సైడ్ పార్కింగ్ అయితే దాని అంతటా అదే చేసుకుంటుంది అనమాట. ఈ ఫీచర్ వచ్చేసి మనం నైట్ టైంలో కనుక మనం జర్నీ చేసేటప్పుడు దాదాపు ఒక 300 మీటర్స్ వరకు కూడా అది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏమన్నా మన కారుకి వెహికల్కి ఏమన్నా మనుషులు కానీ తర్వాత జంతువులు కానీ వేరే ఏవైనా కానీ రోడ్డు ఏదైనా క్రాస్ చేస్తుందా రోడ్డు కాడడం వస్తుందా అన్నప్పుడు మనకు అది వార్నింగ్ అయితే ఇస్తుంది. మనం చూడకపోయినా మనకు వార్నింగ్ ఇస్తుంది, అది వార్నింగ్ మనం పట్టించుకోనప్పుడైతే అది ఆటోమేటిక్గా అదే బ్రేక్ వేస్తుంటుంది అనమాట. ఈ ఫీచర్ వచ్చేసి మనం 4 సైడ్లు రోడ్డు ఉంది, మనం ఒక సైడ్ మనం చూసుకుంటూ వెళ్తా ఉన్నాం, ఇంకో సైడ్ ఏదైనా వెహికల్ సడన్గా వచ్చినట్టు కనుక అది గమనిస్తే మనకు వార్నింగ్ ఇస్తుంది, లేకపోతే మనం బ్రేక్ అయినట్టయితే ఆటోమేటిక్గా అదే బ్రేక్ వేస్తుంది అనమాట. ఈ ఫీచర్ వచ్చేసి మనం ఒక హైవేలో వెళ్తాం అనుకోండి, మనం 30 నుంచి 250 వరకు మనం స్పీడ్ లిమిట్ అంటే మనకు ఎంత కావాలంటే అంత 30 నుంచి 250 లోపు ఎంతైనా మనం
దాంట్లో ఫీడ్ చేసినట్టయితే మనకి అదే స్పీడ్లో వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ లెవెల్లో వెళ్తూ ఉంటుంది, మనం ఏదైతే చేసామో ఆ స్పీడ్ దాకకుండా వెళ్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా మన ముందు వెహికల్ ఏదైనా మనకి అడ్డం వచ్చినా లేకపోయినా మనకు అదే ఉన్న స్పీడ్ తక్కువ ఉన్నా ఇది ఆటోమేటిక్గా ఒక 4-5 మీటర్ల దూరాన్ని ఇది ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. మన ముందు బండిని అబ్జర్వ్ చేసుకుంటూ పోతుంది అనమాట. అది ఎంత స్పీడ్ ఉందో దాన్ని బట్టి దాని డిస్టెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా కూడా మనం ఓన్లీ స్టీరింగ్ ఒకటి పట్టుకుంటే చాలు, మనం ఎక్కడ యాక్సిలరేటర్ బ్రేకులు ఇవన్నీ ఏమీ మనకు అవసరం లేదు, ఓన్లీ స్టీరింగ్ పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ఫీచర్స్ వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్లో కారు చుట్టూ కూడా అంటే 90 సెంటీమీటర్స్ వరకు కూడా అది కవర్ చేస్తూ ఉంటుంది. మనకు చుట్టూ కారు చుట్టూ కనపడుతూ ఉంటుంది అనమాట. మనం ఆ కారు చుట్టూ కూడా మనకి 90 సెంటీమీటర్ దూరాన మనం వెళ్ళే విధంగా అది చూపెడతా ఉంటుంది అనమాట. అది దాటి మనం వెళ్ళకుండా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇది వచ్చేసి మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి ఆ బండి స్కిడ్ కాకుండా ఆటోమేటిక్గా అది బ్రేక్స్ వేసేసి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫీచర్ వచ్చేసి కారుకి ఏదైనా రిమ్కి టైర్కి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్గా అది స్పీడ్ కంట్రోల్ అంటే 10 కిలోమీటర్స్ ఎంత స్పీడ్ పోయేదైనా 10 కిలోమీటర్ల స్పీడ్ కంట్రోల్ చేసేసి ఆటోమేటిక్గా అది బ్రేక్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ క్రాస్ అనమాట. ఏదన్నా మన ముందు వాహనంగా సడన్గా బ్రేక్ వేసి ఉంటే ఆటోమేటిక్గా అది సైడ్ అయితే మనకు తీసుకుంటుంది అనమాట. అది ఇది ఫీచర్ వచ్చేసి మనం ఎప్పుడైనా ట్రాఫిక్లో మనం సైడ్ డోర్స్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇది మనకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. మనకు రెడ్ లైట్ ద్వారా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. సైడ్ నుంచి ఏదన్నా ప్రమాదం జరుగుతుందంటే అది గంటకి 60 కిలోమీటర్ల వేగం నుంచి వచ్చే వెహికల్ని కూడా అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ స్పీడ్లో కూడా అది ఏమన్నా తగులుద్దనే డౌట్ వస్తే ముందే హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ ఏంటంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ జరుగుద్దని అది గమనించినట్లయితే ఇమీడియట్గా మనకి సైడ్ గ్లాసులు పైన సన్ఫ్రూ తర్వాత సీట్ బెల్టు ఈ మొత్తం యాక్టివేటు సెకండ్ల మీద అది యాక్టివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మనిషికి ప్రమాదం జరగకుండా ఇది యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనము అంటే ముందు మనకు ఎవరైనా రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే మనం వాళ్ళని గమనించినట్టయితే ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగం నుంచి దాదాపు 250 కిలోమీటర్ల వేగంలో ఉన్న అది ఆటోమేటిక్గా అది కంట్రోల్లోకి తీసుకొచ్చేసి బ్రేక్ అయితే వేస్తూ ఉంది అనమాట. కారు చుట్టూ మొత్తం కెమెరాలు రాడార్స్ ఉంటాయి కాబట్టి ఇది ఎక్కడ రాడారు సెన్సార్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా ప్రమాదం జరుగుతుందంటే అది ఇమీడియట్గా ఆ డ్రైవర్కి అంటే యాక్టివేట్ చేస్తుంది, లేకపోతే అదే ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు డిస్ప్లేలో కనపడుతుంది చూసారా, అది 70 లిమిట్ అనమాట. రౌండ్లో ఉన్న చూసారా రెడ్ కలర్లో, అది మనం ఇక్కడ 70 లిమిట్ అనమాట. అంటే ప్రతి చోట మనకి ఎంత లిమిట్ ఉన్నది అనేది ఆటోమేటిక్గా మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకంటే చాలనలు భారీ ఎత్తులు ఉంటాయి, మనం ఇక్కడ మెయిన్ స్పీడ్ లిమిట్ చాలనలు అయితే బాగా వస్తాయి అనమాట. మనం ఉన్న స్పీడ్ కార్డుకి ఎక్కువ వెళ్తే వేల నుంచి లక్షల దనక వస్తూ ఉంటాయి. అందుకనే ఇక్కడ స్పీడు లిమిట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే ఇక్కడ పెద్ద కార్లలో అయితే మనకి డైరెక్ట్గా మనం అక్కడ బోర్డు మనకు కనిపించకపోయినా ఆటోమేటిక్గా మనకి డిస్ప్లేలో మన స్టీరింగ్ డిస్ప్లేలో మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి అక్కడ కొంచెం ప్రాబ్లం ఉండదు. నేను చెప్పాను ఇంతకుముందు మనం ఒక ఫీచర్ ఉందని, ఆ ఫీచర్ మనం వాడుకుంటే ముందు మనం ఎప్పుడైతే ట్రాఫిక్ కొంచెం అక్కడ అంటే జామ్ అయింది తర్వాత మనం ఆ ఫీచర్ అయితే ఇప్పుడు పెట్టాము చూసారుగా, ముందు మనకు ఒక వైట్ కార్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఆ కారు ఎలా వెళ్తుందో ఎంత స్పీడ్ వెళ్తుందో మనది కూడా కారు అలానే మూవ్ అవుతుంది. మనం అంటే యాక్సిలరేటర్ ఏమో బ్రేక్ తొక్కము, బ్రేక్ కూడా అదే వేసుకుంటుంది, మనం వేయాల్సిన పని లేదు. ఓన్లీ స్టీరింగ్ పట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా ముందు కారు పోయే స్పీడ్ని బట్టి ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది చూసారుగా, 8, 9, 7 ఇట్లా అవుతుంది అనమాట అప్ అండ్ డౌన్. అంటే ఆ ముందు మన కారు ఎట్లా కదులుతుందో ఇది కూడా అలా కదులుతుంది అనమాట. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఈ ఫీచర్ అయితే మంచిగా ఉపయోగపడుతుంది. మనం ఓన్లీ స్టీరింగ్ పట్టుకుంటే ముందు కారు వెళ్ళింది అనుకోండి ఇది వెళ్తుంది, ముందు కారు ఆగింది అనుకోండి ఆటోమేటిక్గా ఇది ఆగుతుంది అనమాట. ఇట్లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఈ కారులో మెయిన్ యాక్సిడెంట్ కాకుండా దాదాపు 99% ఈ రాడార్సు కెమెరాస్ మొత్తం కూడా ఇవి సేవ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాయి. ఎక్కువగా కూడా ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ లోపల మనిషిని ఎలా సేవ్ చేయాలనే దాని మీద ఈడ రాడార్లు అయితే మొత్తం పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడ ఒకవేళ యాక్సిడెంట్ అయింది తర్వాత లోపల ఉన్న మనిషిని ఎలా సేవ్ చేయాలి అనే దాని మీద ఈ రాడార్లు అయితే పనిచేస్తూ ఉంటాయి, అన్నీ యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. సీట్ బెల్ట్ తర్వాత ఎండోసు తర్వాత స్కిడ్ కాకుండా ఇట్లా రకరకాలుగా ఆ సిస్టమ్స్ అన్నీ దానికి ఉన్న ఆప్షన్స్ అన్నీ
దానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇది అనమాట పెద్ద కార్లో ఉండే ఫీచర్స్. ఆడీ కార్ అని కాదు, అన్ని పెద్ద కార్లలో అంటే దాదాపుగా BMW తర్వాత ఇంకా స్కోడో అంటే దాదాపు 70 లక్షల నుంచి 1-2 కోట్లు పెద్ద కార్లు అంటాం కదా 1-2 కోట్లు అయింది కార్ అని, అలాంటి కార్లలో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇవి దాదాపు అంటే ఎక్కువ దాన్ని కొనడానికి కారణాలు ఏంటంటే ఇవి మనిషిని సేవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కారు దాదాపు కారు ఎప్పుడు కూడా మన కంట్రోల్లో లేకపోయినా దాని కంట్రోల్లో ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాబట్టి పెద్ద కార్లు ఎక్కువ రేటు ఉంటాయి, ఎక్కువ మంది కొనడానికి చూస్తారు.